బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సమీకరణాల్లో కొంత మార్పులు ఏమైనా జరుగుతున్నాయా? నేను దేవినేని నెహ్రూ, తెలుగుదేశం పార్టీ గతంలో అదే పార్టీలో ఉండేవారు, మాజీ మంత్రి ఆయన. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారని ఆయన కొడుకు అవినాష్ తో కలిసి సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా ప్రతిపక్షాలు నిన్న ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తూ, అలాగే అదే సందర్భంగా ఆయన రాజీ ప్రశ్నే లేదు, హోదా కాకుండా ప్యాకేజ్ ఎందుకు ఒప్పుకున్నాను అనేది కొంచెం సవివరంగా మాట్లాడారు. అయితే నెహ్రూ చేరికి సంబంధించి పార్టీలోనే కొంతమంది కెనుకు వహించారు, ముఖ్యంగా అక్కడ అదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు గైర్హాజరవడానికి కారణం ఏంటి, నిజంగా రాజకీయ సమీకరణాలు ఏమన్నా మారబోతున్నాయా, పార్టీలో ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా, అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో ఇవాళ జాయిన్ అవుతున్నారు కరుమూరు నాగేశ్వరరావు గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు. మల్లపూడి రేణుక్ గారు ఏపీటీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి. గిడుగు రుద్రరాజు గారు ఎమ్మెల్సీ, ఏపీసీసీ సీనియర్ నాయకులు. ఆకు సత్యనారాయణ గారు లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు, రాజమండ్రి ఎమ్మెల్యే, వారు బీజేపీ ముఖ్య నేత. నమస్తే సత్యనారాయణ గారు. రైట్, మీతో స్టార్ట్ చేద్దాం నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా సరే నెహ్రూ గారు జాయినింగ్ అదంతా మాట్లాడుకునే ముందు, అవినీతి ఉన్మాదవాది నాయకుడైన నాయకుడు నడిపిస్తున్న వైసీపీ అవసరమా? ఇది ప్రధానంగా ఆయన సంధించిన ప్రశ్న. సరే కాంగ్రెస్ కూడా అవసరమా అని అడిగారు, ఎందుకంటే మీరు రాజధాని భూములకు అడ్డుపడతారు, రైతులతో కేసులు వేయించడం, పట్టిసేమప్పుడు మీరు అడ్డుపడతారు, ఇప్పుడు పోలవరాన్ని కూడా వదలట్లేదు, ఎందుకు అసలు మీలాంటి పార్టీలు ఉండాలని అడిగారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా అన్ని అబద్ధాలు మాయ మాటలతో వచ్చారు ఆయన, ప్రజలను వంచన చేశారు. అలాగే ప్రజలకి ఆరోగ్య మన రుణమాఫీ చేస్తాను, రైతు రుణమాఫీ చేస్తాను, డోక్రా రుణమాఫీ చేస్తాను, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఉద్యోగం రానని చెప్పని చెప్పారు, అవన్నీ గాలి కుదిలేశారు. సరే ఇప్పుడు వచ్చారు, 10 సంవత్సరాలు ఇక్కడ అధికారం ఉంది మనకి ఇక్కడ ఉండటానికి, ఈ 10 సంవత్సరాలు ఇక్కడ ఉండి మనం అక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ తాత్కాలిక సచివాలయం అంటారు, తాత్కాలిక పట్టిసీమ డ్యామ్ అంటారు. పట్టిసీమ డ్యామ్ ఎంత ఘోరం అండి, ఎంత మీకు పూర్తిగా మీకు తెలియదేమో కానండి, అక్కడ 24 మోటార్లు 29 మోటార్లను పెట్టారు, 6 మోటార్లతోటే వేస్తేనే అక్కడ ఆల్రెడీ 4 సార్లు పగిలిపోయింది. ఓకే, అసలు ఎందుకు ఇలాగ చేయాలన్న, కానీ వాళ్ళు 80 టీఎంసీ మేము ఇస్తున్నామని చెప్పారు కృష్ణానదికి. ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళింది 13 టీఎంసీ లేదు అక్కడ. అసలు కృష్ణా డెల్టాను కాపాడుకోలేకపోయేవాడు అని చెప్పారు. ఈయన అంటే ఇన్నాళ్ళ నుంచి ఏదైపోయింది, ఈయన వచ్చాక ఇప్పుడు కాపాడేశారంటారా మీరు అనేది, అంటే ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పేది మొన్న కూడా మీరు ఒక మీటింగ్ లో నేను 27 గంటలు కరెంట్ ఇస్తానంటున్నాడు. అంటే ఆయన 27 గంటలు అంటే మనకి 27 గంటలు అని మేము అనుకోలేము, ఫాలో అవ్వలేదు చెప్తున్నాను. అవునండి, ఆయన ప్రతిది కూడా నాకు ప్రత్యేక హోదా కావాలి, 15 సంవత్సరాలు కావాలి, 10 సంవత్సరాలు సరిపోదు అన్నారు. ప్రత్యేక హోదా సంజీవనే అంటున్నారు, అసలు ప్యాకేజీ ముద్దు అంటున్నారు. ఆయన మాట ఒక మాటకు ఒక మాట పొంతం లేదు, అబద్ధాలతో నడిపిస్తున్నారు ఈ పార్టీ ప్రభుత్వాన్ని. అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అంటే ప్రజలకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు చెప్తున్నారు అనుకుందాం కలిసి అబద్ధాలు చెప్తాను అనుకోండి, ప్రజల్లో క్లియర్ గా వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు వ్యతిరేకత వస్తుంది, ప్రశ్నిస్తారు. అంటే మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన 10 సంవత్సరాలు ఊరికనే ఉన్నాడని ఇంట్లో ఉన్నారు ఆయన, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇక్కడ ఏదో తప్పులు జరిగినప్పుడు ఆయన ఉద్యమాలు చేయలేదా, పాదయాత్ర ఎందుకు చేశారండి మన రైతుల కోసం? అలాగే మేము ఇవాళ పచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు, ఏ పబ్లిక్ ని కూడా వదలలేదు. అంచేత ప్రజల తరఫున యువతకి అన్యాయం జరుగుతుంది, ఉద్యోగ నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి దాని మీద ప్రశ్నించడం మా తప్ప. మీ పార్టీ నాయకులాగా ఆయనకి డబ్బు పిచ్చి పట్టలేదు, డబ్బు పిచ్చి పట్టకపోతే ఒకటేనండి, డబ్బు పిచ్చి పట్టకపోతే పోలవరం ప్రాజెక్టు కేంద్రం ఎనౌన్స్ చేసిన వెంటనే జీవో జారీ చేసి 1400 కోట్లు ఎనౌన్స్ చేసి ఆయన చేశారంటే ఏమైనా, ఇప్పుడు ఇసుక ఫ్రీ దొరుకుతుంది, అంతకుముందు ఇసుక కొనాలి, ఇసుక ఫ్రీ ఎక్కడ? ఆల్రెడీ ఇప్పుడు సిమెంట్ పెరగలేదు, స్టీల్ పెరగలేదు, కానీ 1400 కోట్లు పెంచవలసిన పని ఏంటండి? ఆయన డబ్బు పిచ్చలేదా? ఇవాళ ఇసుక దోపిడియా, మట్టి దోపిడియా, ఏది ఎక్కడ? రైతులను కూడా వదలలేదు 32 రూపాయలు, దాని మీద కమిషన్ కూడా తీసుకుని దోచుకుంటున్నారా? ప్రజలందరి కళ్ళ ముందు దోపిడీ జరుగుతూ ఉంది. ఇవి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, డ్వాక్రా మహిళల రుణమాఫీ కావాలి, రైతుల రుణమాఫీ కావాలి, అందరిని ఆదుకోవాలని చెప్పి ఆయన ప్రజల తరఫున పోరాటం చేయటం ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ప్రతిపక్షం అన్నది ఉండకూడదు, వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు, అటు కాంగ్రెస్ ఉండకూడదు. రాజకీయ జీవితంలో వరన మాటలు అందరూ గౌరవిస్తారు, కానీ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి అవగాహన లేని నాయకుడే చెప్పులతో కట్టమని పిలుపునిచ్చాడు, అలా ఎవరన్నా ఎవరైనా మాట్లాడతారా అని కూడా నేను. ఆయన 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 ఎన్టీ రామారావు సొంత పిల్లనిచ్చిన మామని ఎన్ని పోటు పొడిశాడు ఆయన. ఒకసారి
గులుగింజ పోసేదో బ్లాక్ ఆయన అంత ఎర్రగా ఉన్నాను అనుకుంటదంట కింద తెలియదంట అలాగా ఆయన ఒకసారి ఆ మామగారిని గుర్తు చేసుకుంటే సరిపోద్ది అంటే వైసీపీతో పాటు కాంగ్రెస్ ని కూడా వదలలేదు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ని కదే ఇంటెన్సిటీలో లెవెల్స్ తేడా ఉండొచ్చు కదా అసలు మీ పార్టీలు రెండు అవసరమా అని అడిగారు ఆయన అంటే బేసికల్ గా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నడిపిస్తున్నటువంటి జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడకూడదు ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో నాలుగు పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం పటిష్టవంతంగా ఉంటుంది అపోజిషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ డెమోక్రసీ డెమోక్రసీలో ప్రతిపక్షాలు ఉండాలి పాలక పక్షం ఉండాలి పాలక పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు జవాబుదారీగా ఉండి నేనేం చేస్తున్నా చెప్పాలి కానీ మొత్తం అందరూ ఇది చేసేయాలి కాంగ్రెస్ మూచేయాలి వైఎస్ఆర్సీపీ అభివృద్ధి చేసే ప్రతి అడుగులోను మీరు సహకరించాల్సింది పోయి ప్రతిదానికి అడ్డుపడుతున్నారని కదా ఆయన చెప్పేది దేనికి పిలిచారండి అమరావతి మీద ఎంత పెద్ద యాక్టివిటీ జరిగింది ఏ రాజకీయ పార్టీని పిలిచారు ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మేము మా పార్లమెంట్ సభ్యులు కేవీపీ గారు బిల్లు తీసుకొచ్చి 11 పార్టీలు జాతీయ స్థాయిలో ఒప్పిస్తే ఫ్లోర్లో మీరు దాని మీద ఎప్పుడైనా పిలిచారండి అంటే మీకు ప్రతిపక్షం అనేటువంటి కనబడుతుందా అండి ఏ రాజకీయ పార్టీ అయినా ఈ పెద్ద ఈవెంట్ చేసుకున్నారు నిన్న కాక మన పుష్కరాలు పుష్కరాలకి ఏ అదిగా ఏ పార్టీనైనా పిలిచారండి ప్రతిపక్ష నాయకుడిని కూడా తర్వాత స్టార్ట్ అయ్యే రోజుని పిలిచినటువంటి సందర్భం ప్రతిపక్ష నాయకుడు బై వర్చ్యూ ఆఫ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎంజాయ్స్ క్యాబినెట్ ర్యాంక్ ఆల్ పర్ విత్ ఎనీ మినిస్టర్ వారిని కూడా నెగ్లెక్ట్ అంటే వారిని కూడా నెగ్లెక్ట్ చేశారు వివిధ రాజకీయ పార్టీ ఉంది ఇదంతా ప్రజల డబ్బుతో చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ డబ్బు కాదు కదా వాళ్ళు ఖర్చు పెట్టినంతా కూడా ప్రజా మనీ పెడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ స్టేట్ ని డెవలప్ చేసుకోవడంలో సో దానికి మీరు మాకు అభివృద్ధికి సహకరించండి మీరు మేము మంచి పనులు చేస్తున్నాం అంటే ఎవరైనా సహకరిస్తారు రాజకీయం కోసం రాజకీయ విమర్శలు తప్ప అభివృద్ధి కోసం ఎంత అహర్నిశలు కష్టపడుతున్న తనను విమర్శలు చేయడానికి మీరు ఎదురు చూస్తున్నారు అనేది ఆయన ప్రతి సందర్భంలోనూ చెప్పే మాట మేము ఎందుకంటే హైకోర్టు ఏం చెప్పిందండి నిన్న కాకపోనా స్విస్ ఛాలెంజ్ లో ఏం చేసింది మేము చెప్పాం కాంగ్రెస్ పార్టీ చెప్పిందా జగన్ గారి పార్టీ చెప్పిందా సిపిఐ చెప్పిందా సిపిఎం చెప్పిందా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే యు ఆర్ డివియేటింగ్ ది వెరీ పర్పస్ ఆఫ్ ది 1, 2, 3, 4 గైడ్ లైన్స్ ఆఫ్ ది స్విస్ ఛాలెంజ్ అన్నారు స్విస్ ఛాలెంజ్ కి సంబంధించి కేలికర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది గతంలో ఈయన ఓపెన్ టెండర్స్ పెట్టారు ఇవన్నీ జరిగితే కూడా స్విస్ ఛాలెంజ్ ఇప్పుడు దాన్ని కూడా మేమే మేనేజ్ చేస్తూ ఉంటారా సో ప్రతిపక్ష పార్టీల యొక్క పాత్ర ఏ విధంగా ఉందో మీకు కోర్టులు కూడా అలా కనబడుతున్నాయి కదా ఇంకా కాదు ఇంకా చాలా ఇష్యూస్ జరుగుతాయి ఇప్పుడు పోలవరం లాంటి ఇష్యూని తీసుకుంటే పోలవరంలో ఏంటండి వాళ్ళు చేస్తున్నది పోలవరంలో ఆల్మోస్ట్ 32% గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగాయి ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే పోలవరం ని నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పారు దీంట్లో సెక్షన్ 90లో ఏం చెప్పారు పోలవరం ఏంటంటే నేషనల్ ప్రాజెక్ట్ గా తీసుకుని చేయమని చెప్పారు మీకు ఎందుకు కావాలండి మా ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గారు జైట్లీ గారు నేను చదువుతారు గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ హ్యాస్ డిమాండెడ్ మన పదాలు అన్ని చూడాలి మన బిల్లు గురించి వాళ్ళు చెప్పారు అరుణ్ జైట్లీ గారు మరొక సారి ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏజెన్సీగా మేము నియమించాం మరొక సందర్భండి మీరు పోలవరం యాక్ట్ అనేటువంటి దాన్ని అమెండ్మెంట్ చేయాలి మీరు అమెండ్మెంట్ చేయకుండా చేయడానికి లేదు సెక్షన్ 90 ప్రకారం నేషనల్ ప్రాజెక్ట్ ని సో ఇప్పుడు మీరు కావాలని చెప్పి చేస్తున్నారు కదా సో మీరు నేషనల్ ప్రాజెక్ట్ అంటే ఏంటండి 100% మీరు డబ్బులు పెడతారు సూపర్వైజర్ వెలిగిస్తారు మాకేమి ఇష్యూ లేదు చెప్తున్నా సో ఇటువంటి ఇష్యూస్ లో మేము క్వశ్చన్ చేయడం తప్పండి పార్లమెంట్ అనేటువంటిది కానీ ఇది కానీ చట్టాల ప్రకారం వెళ్తాయి బైఫర్గేషన్ యాక్ట్ ని మీరు డివియేట్ అవుతున్నప్పుడు బైఫర్గేషన్ యాక్ట్ కి అమెండ్మెంట్ చేసినప్పుడు మీరు అవసరమైన చట్టాన్ని అమెండ్ చేసి ఇప్పుడు పెట్టడం దాంట్లో బిల్లు పెట్టడం వస్తాం సత్యనారాయణ గారు మీకేమనిపిస్తుంది నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు హోదాలో లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన కామెంట్స్ ప్రతిపక్షాల విషయంలో అలాగే పోలవరం విషయంలో ఈ రెండు అంశాల గురించి చెప్పండి ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకపక్షం ప్రతిపక్షం అనేది ట్రూ డెమోక్రటిక్ లెటర్ అండ్ స్పిరిట్ ఉండవలసిన అవసరం ఉంది తప్పకుండా కానీ ప్రతిపక్షం అంటే కేవలం విమర్శే లేకపోతే అల్లరే మన అసెంబ్లీలో చూసాం మేము ఒక చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరగకుండా ప్రజలకి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఏ విధంగా జరిగితే మంచిది అనే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసే దాంట్లో ఇవాళ మన రాష్ట్రంలో ప్రతిపక్షం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పడానికి నాకేం అనుమానం లేదు ఎందుకు చెప్తున్నానంటే ఓకే ఏదన్నా ఒక ఇష్యూ మీద చర్చ జరగాలి ఏ విధంగా దాన్ని డిబేట్ చేయాలని చేయాలి కానీ బల్లలెక్కి లేకపోతే స్పీకర్ని ఏదో చేసేసి ఇవన్నీ చేసినంత మాత్రాన ప్రజలకి ప్రజల తరపున పోరాడినట్టయితే మాత్రం కాదు రెండవది పోలవరం విషయం వచ్చేటప్పటికి ఏదైతే జాతీయ హోదా ప్రాజెక్టు కింద ఇది డిక్లేర్ చేయబడిందో చట్టంలో సెక్షన్ 90 90లో కూడా
దాంట్లో టూ కాంపోనెంట్స్ ఉంటాయండి, ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ కానివ్వండి, లేకపోతే మీ మెయిన్ నిధి కూడా 32% ఎగ్జిక్యూట్ చేసామన్నారు. అసలు మెయిన్ డ్యామ్ ఏరియాలో గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి? ఏమీ చేయలే. మేము వెళ్ళి చూసినప్పటికీ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా చూసినప్పుడు 2% వరకు కూడా అవ్వాల, ఏదో కాలువలు తవ్వారు, నో డౌట్ కాదంటలా. మెయిన్ డ్యామ్ ఇష్యూలో పూర్తిగా కాంగ్రెస్ నెగ్లెక్ట్ చేసిన వాస్తవం మాట వాస్తవమే కాదా? రెండవది, ఇవాళ జాతీయ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసిన తర్వాత కేంద్రం 100కి 100% నిధులు ఇస్తూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది నియమింపబడింది. ఏదైనా సరే ఇప్పుడు నాబార్డ్ నుంచి వచ్చే నిధులు కానివ్వండి, దాని నుంచి వచ్చే ఇవన్నీ కూడా, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక చట్టబద్ధమైన బాడీ ఉంది. ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, గత ప్రభుత్వంలో ఏ విధంగా కాంట్రాక్ట్స్ అవార్డ్ చేశారు, ఇవన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చిస్తే లీగల్ హర్డిల్స్లోకి వెళ్లకుండా, ఇదైతే పోలవరం అనేది జీవన్ రేఖని ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇతర పార్టీలు కూడా అన్ని కూడా నమ్ముతా ఉన్నాము, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమైన ప్రాజెక్ట్ కింద ముందుకు సాగే విధంగా చూడడంలోనే కేంద్రం ముందుగా దృష్టి సాధించింది. ఏదైతే 90-10 అన్నది, 70-30 అన్నది, ఇవన్నింటినీ కూడా ఈ అనుమానాలు అన్నింటినీ కూడా తావు లేకుండా 100కి 100% ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందో ఇవాళ చేయడానికి మొన్న జైట్లీ గారు కానివ్వండి, వాట్ ఎవర్ ద స్పెషల్ అసిస్టెన్స్ ఎక్సర్సైజ్ జరిగినప్పుడు జరిగిన మాట వాస్తవమే కాదా? ఇవాళ వీరందరూ అంటా ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవినీతి అది, మీరు ఒక వాచ్ డాగ్లో ఉండండి, ఇవాళ తప్పకుండా అక్కడైనా ఏదైనా అవకతవకలు చెప్తే మీకు ఆ అధికారం కానీ ఆ హక్కు కానీ ఎప్పుడు ఉంటాయి, దాంట్లో తప్పు లేదు కదా. కాకుండా అసలు వీళ్ళకి ఇవ్వద్దు, ఎవరో కట్టాలి, మేము చెప్పిన వాళ్ళకే కట్టాలి అనే మాట మాత్రం ఎంతవరకు సబో వాళ్ళకి, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యంలో తప్పకుండా ఆ రాష్ట్రానికి ఒక విజను, అనుభవము, చిత్తశుద్ధి, ఒక దీర్ఘకాలిక ఒక ప్రణాళిక ఉన్నటువంటి లీడర్ కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. ఇవాళ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ 24 నెలలుగా అనేక కార్యక్రమాలు చేశారు. మనం చూసాం, ఒక రాజధాని లేదు, ఒక పెద్ద నగరం లేదు, ఇన్కమ్ వచ్చేటువంటి ఒక పెద్ద పరిశ్రమ లేదు, మనకి ఎంతో రెవెన్యూ డెఫిషిట్ ఉంది. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఏ స్థాయికి వెళ్ళింది అంటే, ఆర్బీఐ నిన్న ఒక ప్రకటన చేసింది. ఆర్బీఐ ఈవేళ భారతదేశంలో పెట్టుబడులు పెట్టిన దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తే మొట్టమొదటి స్థానంలో ఏపీ ఉంది. అంటే ఏమీ లేనటువంటి స్టేట్, అంతా అయిపోయింది అనుకున్నటువంటి రాష్ట్రంలో ఈవేళ మొత్తం అంతా కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఆయన యొక్క పనితీరు ఉందంటానికి నిన్న వచ్చినటువంటి రిపోర్టు. ఈవెన్ గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలు ఏవైతే ఇండస్ట్రియల్ గా ఇన్వెస్ట్మెంట్స్ లో ఎప్పుడూ కూడా అగ్రభాగానే ఉండేటువంటి ఆ రాష్ట్రాలు కూడా 9%, 11%, 14% మాత్రమే పెట్టుబడులను ఆకర్షించినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా మనం గమనించాల్సినటువంటి అవసరం. అదే విధంగా ఇవాళ చూస్తే ఒక రాజధాని నిర్మాణం ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా కూడా, అంటే ఒక 100 ఎకరాలు, 200 ఎకరాలు కూడా ఎక్వైర్ చేయలేక ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్ లో పడిపోయి మరుగును పడిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో ఒక 33,000 ఎకరాలని భూ సమీకరణ ద్వారా ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో తీసుకొచ్చి ఈవేళ రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఏం జరుగుతుంది, ఈవేళ ఒక ప్రతిపక్షం ఉండాలి, కానీ ఎటువంటి ప్రతిపక్షం ఉండాలి, బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి, ప్రజల పక్షాన నిలిచేటువంటి ప్రతిపక్షం ఉండాలి, ఏదైతే వాచ్ డాగ్ లాగా ఉండేటువంటి ప్రతిపక్షం ఉండాలి తప్ప ఆయన అమృతం చిలుకుతున్న ప్రతిసారి కూడా మనం విషపు చుక్కలు కలిపేటువంటి ప్రతిపక్షం ఉండటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజలకు దీర్ఘకాలికంగా అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మనం చూసాము, ఈ రోజు ఏదైతే స్విస్ ఛాలెంజ్ గురించి ఎంత ఒక రకమైనటువంటి విష ప్రచారం, రాక్షస ఆనందం, ఈవేళ ఏంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఏంటి, ప్రచారం ఏంటి అనేది చూస్తా ఉంటే ఈవేళ దాని మీద జరుగుతా ఉంది. ఈవేళ జడ్జిలు చెప్పేదాని మీద ఎక్కడ ఏం చేశారు, అందులో జడ్జి ఏమన్నారు, ఒకటే చెప్పారు, మీరు ఉన్నటువంటి ప్రమోటర్ ప్రొపరేటరీ డీటెయిల్స్ ఏమున్నాయో వాటిని ముఖ్యమంత్రి సరే కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు అభివృద్ధి కోసం, కానీ సందర్భం వచ్చిన ప్రతిసారి లేకపోతే వేరే సందర్భంలో అయినా ప్రధాన ప్రతిపక్షం వైసీపీని, కాంగ్రెస్ ని, అసలు ఈ పార్టీలు అవసరమా అని అడగడం కూడా ఎంతవరకు కరెక్ట్ అనే పాయింట్ ఆలోచిస్తాం. ఇప్పుడు మనం కంబైన్డ్ రాష్ట్రంలో కూడా చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రులుగా ఉన్నారు, మన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కాలర్ పట్టుకుని నేను నిలబెడతాను, లేదా చెప్పుతో కొట్టండి, లేకపోతే ఒక ఇన్విటేషన్ ఇస్తానికి వెళ్తే నాకు రావద్దు, నాకు ఇవ్వద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉందా? అంటే ఈవేళ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన హోదాని ఎవరు తగ్గించారు?
తన హోదాని చంద్రబాబు నాయుడు గారు తగ్గించలేదు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే అంటారు. దానికి నిదర్శనం ఇవ్వాల వైఎస్ఆర్ పార్టీ. ఆ పార్టీ మీద ఎవరు బురద జల్లనక్కర్లేదు. ప్రజలు ఒకసారి తీర్పిచ్చి అక్కడ పెట్టారు, కనీసం అది కూడా నిలుపుకోలేనటువంటి పరిస్థితి ఎవరు చేస్తున్నారంటే ఆ పార్టీ అధ్యక్షుడు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు. రెండవది పోలవరం గురించి మాట్లాడుతున్నారు. మేము మొట్టమొదటి నుండి చెప్తున్నాము, ఈవేళ మా యొక్క లక్ష్యం ఏంటి, మేము ఈ రాష్ట్ర ప్రజలకు మేము వాచ్ డాగ్ లా ఉన్నాము. ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిగా ఏం కోరుకుంటారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఒక న్యాయం జరగాలి, రైతులు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అంత ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా ఈవేళ చూస్తున్నాం 44 లక్షల మందికి పెన్షన్లు, 200 రూపాయలు ఇచ్చే మేము ఎంతో చేశామని చెప్పుకున్నటువంటి దాని నుండి ఇవాళ ఎంత ఇస్తున్నాం చూసాము. అంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ నన్ను పోలవరం గురించి ఇవాళ పోలవరం గురించి బ్యానర్ ఐటమ్ లో రాస్తున్నారు. ఏం రాస్తున్నారు అంటే వీళ్ళు పోలవరం వస్తే ఇవాళ పట్టిసీమని పట్టిసీమగాన్ని నిర్మిస్తే మీరు రాజీనామా చేస్తామన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ఎక్కడ ఉన్నారు? ఇవాళ మేము ఇచ్చే డెల్టాలో పంటలు కాపాడినటువంటి మాట వాస్తవం కాదా చెప్పమనండి. నేను చెప్తా ఆగండి. 99 నుంచి 2004 వరకు మీరు అధికారంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఒక్క బడ్జెట్ అలోకేషన్స్ అంతా మీరు డేటా ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర. 100 కోట్లు పోలవరానికి ఇచ్చారా చెప్పండి మీరు, నేను ప్రూవ్ చేస్తాను లేదని చెప్పి. తెలుగుదేశం పార్టీ ఏనాడైనా ఈ రాష్ట్రండి 2004 తర్వాత అన్ని క్లియరెన్సెస్ తీసుకొచ్చింది కాంగ్రెస్. ఆ రోజు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 500 కోట్లు పెట్టింది. 95లో చంద్రబాబు నాయుడు గారు 95లో తీసుకున్న రోజున జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి మనం ఏ స్థాయికి వెళ్ళామో కూడా చూడండి. మేము ప్రతిసారి మేము వచ్చేప్పటికీ మాకు ఎంపీ పోలిస్తారు, మేము దాన్ని మళ్ళీ కూడా మేము పంచపక్ష ప్రమాణాలను తయారు చేయకుండా మీరు వస్తున్నారు, దాని ఏదో మీ దీని కింద చెప్పుకుంటే ఎలా? మీరు చెప్పండి. మాట్లాడచ్చా? మాట్లాడండి. ఇవాళ గత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పోలవరం గురించి కానీ వేరే ప్రాజెక్టుల గురించి కానీ కానీ లాస్ట్ మినిట్ లో మాత్రం శిలా పలకాలు వేసారండి. శంకుస్థాపన సమాధానాల మిగిలిపోయినాయి, అది మాత్రం కరెక్ట్. ఇవాళ ప్రతిదీ కూడా మేము చేసేస్తున్నాం, మా ప్రతిపక్ష నాయకుడు సహకరించట్లేదు అన్నారు. మీరు మీరేనా అసెంబ్లీలో కూడా మాకు వాయిస్ ఇస్తలేదు. ఆయన సత్యనారాయణ గారు అసెంబ్లీ చూశారు, అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూశారు. ఆయన ఏదైనా మైక్ ఇస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారండి, మేము స్టేట్మెంట్ ఇస్తామంటున్నారండి. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నడుపుతా ఉన్నారు, స్టేట్మెంట్ ఇచ్చే ఇంకా నడిపేది ఏముండదు. ప్రతిదీ కూడా బుల్డోజ్ చేసుకుంటూ పోతున్నారు ప్రతిపక్ష. ఒక నిమిషం ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతానికి మైక్ ఇచ్చే లోపలనే 3 సార్లు కట్ చేసి అటు ఎమ్మెల్యేలకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటారండి. అసలు సమాధానం రానివ్వరు. అసలు ఒక ఎంత నీచంగా ఆ సభ జరుగుతుందంటే అండి, ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీలు ఎన్నో మంది ఎంతో మంది స్పీకర్స్ అన్నారండి, కానీ ఇటువంటి ఒక నిమిషం అడ్డుపడుతున్నా ఉన్నారండి. అసలు మేము ఎందుకు అడ్డుపడతామండి? మీరు చేస్తానన్న రుణమాఫీ చేసేస్తుంటే మేము అడ్డు ఎందుకు పడతాం? మీరు చేస్తానన్న డోక్రా ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి. రుణమాఫీ చేస్తానని మీరు చేస్తుంటే మేము ఎందుకు కట్టుబడతాం? మీరు ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు, ఇచ్చేసింటే మేము ఎందుకు కట్టుబడతాం? కనీసం నిరుద్యోగ భృతన్న ఇస్తా ఉన్నారు, అది ఇస్తే మేము ఎందుకు కట్టుబడతాం? ఇవాళ ప్రత్యేక వాదా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కావాలని గట్టిగా బల్లగుద్ది చెప్పండి. అన్నీ తెస్తే మాకెందుకండి మేము అడ్డుపడతాం? ఇవన్నీ లేకుండా ఇవన్నీ మీరు చేయకపోకబట్టే కదా ప్రజల్లో ప్రజల తరఫున పోరాటం చేస్తే తప్ప మాది. సత్యనారాయణ గారు ఎలాగా చేయలేరు? వారు ఆయనతో కలిసిపోయారు కాబట్టి, వారు పార్ట్నర్షిప్ కాబట్టి వారు అలాగే చేయలేరు. ప్రజల తరఫున పోరాటం చేయవలసింది మేమే. అది కాంగ్రెస్ చేయకుండా మేము చేయకుండా మేము ఇద్దరూ లేకుండా ఉంటే ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా రాచరికంలాగా దోచుకోవాలని చూస్తున్నారు. రాచరిక పాలన కోవాలని కోరుకుంటున్నారు. ఇందాక గిడుగు రుద్రరాజు గారు మాట్లాడుతూ పోలవరం గురించి అన్ని అనుమతులు మేము తీసుకొచ్చాము, మేమే చేసామన్నారు. వాస్తవే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఏదైతే కాలువల పని మొదలైందో అది కూడా అసంపూర్తిగా మిగిల్చి, ఏదైతే మెయిన్ డ్యామ్ ఏరియా
మెయిన్ డే మ్యారియర్ వదిలేసిన విధంతం కూడా ఒకసారి బృందరాజు గారు చూడాలి. రెండవది సార్ బేసికల్ గా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా హెడ్ వర్క్స్ అన్ని కూడా ఎందుకంటే మహారాష్ట్రలో ప్రాజెక్టులు కట్టినప్పుడు అక్కడ నాయక చెప్పండి. అదే బేసికల్ గా మనం ఏ ప్రాజెక్ట్ కట్టినా ఇంక్లూడింగ్ బస్రానగర్ మీరు ఏది స్టడీ చేసినా కూడా నాగార్జున సాగర్ గాని ఏది స్టడీ చేసినా హెడ్ వర్క్స్ లాస్ట్ లో మొదలు పెడతారు. ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఎస్ రాజశేఖర్ చెప్పినట్టుగా కాలవలన్నీ అయినాయి జరిగేటువంటి కాబట్టి కెనాల్ సిస్టమ్స్ అన్ని చేయడం జరిగింది. ఎందుకంటే వి హావ్ ప్రాబ్లమ్ విత్ ఒరిసా, వి హావ్ ప్రాబ్లమ్ విత్ సమ్ అదర్ స్టేట్స్ కాబట్టి ముందు మన స్టేట్ లో ఉన్నటువంటి ల్యాండ్ అంతా మనం ఎక్వైర్ చేసుకుని కెనాల్ చేసుకుని తర్వాత హెడ్ వర్క్స్ చేసుకుంటారు సార్. రుద్రరాజ్ గారు మీరు చెప్పిన మాట కొంచెం యాక్సెప్ట్ చేస్తూ ఒక విషయం చెప్తాను అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మీద ఏ విధమైన కంప్లీషన్స్ కోసం ప్రయత్నం చేశారు, రోసయ్య గారు కానివ్వండి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఏ స్థితిలో ఉంది పోలవరం ప్రాజెక్ట్ అన్నది, మీ దగ్గర డేటా మీ దగ్గర బాగా ఉంది కాబట్టి ప్రాబ్లమే లేదు. నేను అనేది ఏంటంటే ఇవాళ కొన్ని స్టేట్మెంట్స్ చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ఏదైతే జాతీయ హోదా వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏకైక దేశంలో ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్ అనేది, డిజైన్ కానివ్వండి లేకపోతే ఏరియా కానివ్వండి, లేనిపోని వివాదాలు సృష్టించే విధంగా బొత్స సత్యనారాయణ గారు కానీ ఇతర నాయకులు కానీ ఇవాళ అంటే మాత్రం ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిన వారు అవుతారు, తప్పితే ఏ విధంగా కూడా రాష్ట్రానికి మంచి చేసేటట్టు కాదు. ఎందుకు చెప్తున్నారంటే జల వివాదాలు అనేది మనం ఈ రోజు కూడా చూస్తున్నాం తమిళనాడు కర్ణాటక ఇష్యూలో కూడా, ఇవి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఏదో విధంగా మనం రాజకీయంగా పలుకుబడిలో ఉండాలి లేకపోతే రాజకీయంగా లైమ్ లైట్ లో ఉండాలన్న కాన్సెప్ట్ వదిలితే ఇది ఏదైతే జీవన రేఖ కింద మనం భావిస్తా ఉన్నామో ఏ విధమైన ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుని 100% నిధులు ఇవ్వడమే కాకుండా దీన్ని ఎక్స్పీడేట్ చేయడానికి మిషనరీ ఉందా రుద్రరాజు గారు? రుద్రరాజు గారు కేంద్ర ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అయినా చెప్పారు మీరు ఇందాక, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కి చెప్పండి. ఇప్పుడు సత్యనారాయణ జయరామ్ రమేష్ గారికి జయరామ్ రమేష్ గారు గారు చట్టంలో పెట్టేటప్పుడు తెలియదా? కాదండి, సెక్షన్ 90 డిఫైన్ చేసిన ప్రకారం మీరు ఉన్నారు, మీరు ఎన్డీఏ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు, సో మీ రెస్పాన్సిబిలిటీ 100% మీరు ఇస్తున్నారు. వి వెల్కమ్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మీరు లెట్ బీజేపీ నేషనల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ దిస్ యాక్టివిటీ. పోలవరం చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ ఫేజ్ ఏదైతే మేము హామీ ఇచ్చామో 2018 కంప్లీట్ చేస్తామని అది ఎక్కడ చేసేస్తారో. సత్యనారాయణ గారు చిన్న బ్రేక్ తీసుకుందాం.